నమస్కారం సార్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు. నేను గత 15 సంవత్సరాల నుండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 40-50 సంస్థల్లో నేను గత 15 సంవత్సరాల నుండి HAD, స్కూల్ అసిస్టెంటు, JL, DL మొదలైన పరీక్షలకి నేను తెలుగు బోధిస్తున్నాను. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో DSC అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి SNDS పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా మరింత చేరువయ్యే విధంగా మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కోచింగ్ సెంటర్కి రాలేనటువంటి విద్యార్థులను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని SNDS పబ్లికేషన్ వారు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చెప్పే పాఠ్యాంశాలని, అందులో ఉన్న విశేషాలని విద్యార్థులందరూ క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మీ విజయంలో ఇది ఒక పాత్ర అవుతుందని మీరు భావిస్తారని కోరుకుంటున్నాము. ముందుగా ఏపీ DSC అండ్ టెట్ I and II తెలుగు ఏపీ DSC టెట్ 1 and 2 పేపర్ 1 అండ్ పేపర్ 2 తెలుగు 30 మార్కులు ఉంటాయండి మనకి. ఈ 30 మార్కుల్లో తెలుగులోకి వచ్చేసరికి 24 మార్కులు కంటెంట్ ఉంటుంది, 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది. 24 మార్కులు కంటెంట్ అండి, 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది. ఇప్పుడు 30 మార్కులు సిలబస్లో 24 మార్కులు కంటెంట్కి సంబంధించినటువంటి అంశాలు నేను బోధిస్తాను మీకు. ఈ 24 మార్కుల కంటెంట్ యొక్క సిలబస్ని ఒకసారి మనము విశ్లేషించుకుందాం. 1 కవులు, కావ్యాలు, రచనలు, పాత్రలు, సందర్భాలు, నేపథ్యాలు, విశేషాలు. చూడండి సార్, 30 మార్కులు తెలుగు DSC టెట్ 1 టెట్ 2 తెలుగు సబ్జెక్టులో 24 మార్కులకు గాను కంటెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, 6 మార్కులు గాను మెథడాలజీ ఉంటుంది. ప్రస్తుతం మనం బోధించుకునే అంశాలు 24 మార్కుల కంటెంట్ సబ్జెక్టు గురించి బోధించుకుంటాం. ముందుగా మొదటి చాప్టర్ వచ్చేసరికి కవులు, కావ్యాలు, రచనలు, పాత్రలు, సందర్భాలు, నేపథ్యాలు, విశేషాంశాలు. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చి ఉంటుంది. మనకి 3rd క్లాస్ నుంచి అప్ టు 6th క్లాస్ వరకు, సారీ 10th క్లాస్ వరకు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏపీ గవర్నమెంట్ అకాడమీ తెలుగు పాఠ్య పుస్తకాలు, ఏపీ గవర్నమెంట్ వారి అకాడమీ ముఖ్యంగా తెలుగు పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చినటువంటి పాఠ్య పుస్తకాలలోని కవులు, కావ్యాలు, రచనలు, పాత్రలు, సందర్భాలు, నేపథ్యాలు, కవులు, కావ్యాలు, రచనలు, పాత్రలు, సందర్భాలు, నేపథ్యాలు, విశేషాంశాలు ఏవైతే ఉన్నాయో విశేషాలు, ఇవి మనకి మొదటి చాప్టర్లోకి వచ్చేసరికి మనం వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇక 2వ చాప్టర్ వచ్చేసరికి దీంట్లోకి వచ్చేసరికి పదజాలం అనేది ఉంటుంది.
వినాలి మేడం. ఈ పదజాలం అనేసరికి దీంట్లోకి ఏమేమి వస్తాయంటే, పదజాలంలో అర్థాలు మరియు నానార్థాలు. ఒక పదానికి అనేక రకాలైన అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు. పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఒక పదానికి దానికి సంబంధించిన అర్థం మాత్రమే వచ్చేవాటిని పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు తర్వాత వ్యుత్పత్త్యర్థాలు. వ్యుత్పత్త్యర్థాలు అంటే ఒక పదం యొక్క పుట్టుక గురించి తెలియజేసేది. ఒక పదం ఎలా పుట్టింది, ఆ పదం పుట్టడానికి నేపథ్యం ఏంటి, ఆ పదం పుట్టడానికి కారణమేంటి అని, ఇలా పదం యొక్క వ్యుత్పత్తి అనగా ఆ పదం యొక్క పుట్టడానికి గల కారణమేంటి, ఆ పదం ఆధారంగా కొత్తగా తయారైనటువంటి నూతనమైనటువంటి పదం ఏది అని తెలియజేసేవాటిని వ్యుత్పత్త్యర్థాలు అంటారు. దీని తర్వాత జాతీయాలు, వీని తర్వాత సామెతలు, వీని తర్వాత పొడుపు కథలు. వీటి గురించి, జాతీయాలని ఇంగ్లీష్లో ఇడియమ్స్ అంటారు, సామెతలని ఆంగ్లంలో ప్రోవెర్బ్స్ అంటారు, పొడుపు కథల్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే రిడిల్స్ అంటారు. వీటిని రిడిల్స్ లేదా ఎనిగ్మాస్ అంటారనమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రెండో చాప్టర్ గురించి అండి. పదజాలంలోకి వచ్చేసరికి అర్థాలు ఉంటాయి. నానార్థాలు అంటే ఒక పదానికి అనేక రకాలైన అర్థాలు ఇచ్చే వాటిని నానార్థాలు అంటారు. ఒక పదానికి దానికి సంబంధించిన అర్థము మాత్రమే ఇచ్చేదానిని పర్యాయ పదాలు అంటారు. వ్యుత్పత్తి అర్థాలు అంటే ఒక పదం ఎలా పుట్టింది, ఆ పదం ఆధారంగా కొత్తగా వచ్చిన మరో నూతన పదం ఏది అని తెలియజేసేదానిని వ్యుత్పత్తి అర్థాలు అంటారు. తర్వాత జాతీయాలు, అదే విధముగా సామెతలు, అదే విధముగా పొడుపు కథలు. ఇవి ఈ రెండో చాప్టర్లోకి వస్తాయండి. దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మనము మూడో చాప్టర్లో మనకి ఏముంటాయంటే, వేరే చాప్టర్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడాలి సార్, మనకి మూడో చాప్టర్ వచ్చేసరికి భాషాంశాలు, లేదా వీటిని భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు అంటారు మూడో చాప్టర్. ఈ భాషాంశాలు వ్యాకరణాంశాల్లోకి ఏమొస్తాయంటే, దీనిలో సందులు, దీనిలో సమాసాలు, దీని తర్వాత ఛందస్సు, నాలుగు అలంకారాలు, ఐదు విభక్తులు, ఆరు కాలాలు, కాలాలు తర్వాత ఏడు లింగాలు, ఎనిమిది వచనాలు, తొమ్మిది వాక్యాలు భేదాలు, పది క్రియలు భేదాలు, పదకొండు భాషాభాగాలు, పన్నెండు వర్ణమాల, వర్ణోత్పత్తి స్థానాలు. చూడాలి మేడం, మూడో చాప్టరు భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు అనే వాటికి వచ్చేసరికి సందులు అనే చాప్టర్ ఉంటుంది మనకి, రెండు సమాసాలు అనే చాప్టర్ ఉంటుంది, మూడు ఛందస్సు అనే చాప్టర్ ఉంటుంది, నాలుగు అలంకారాలు అనే చాప్టర్ ఉంటుంది, ఐదు విభక్తులు అనే చాప్టర్ ఉంటుంది, ఆరు కాలాలు అనే చాప్టర్ ఒకటి ఉంటుంది, తర్వాత లింగాలు, తర్వాత వచనాలు, వాక్యాలు భేదాలు, దీనిలో క్రియలు భేదాలు, భాషాభాగాలు, దీని తర్వాత వర్ణమాల లేదా వర్ణోత్పత్తి స్థానాలు. దీంట్లోనే పదమూడు దీంట్లోకి వచ్చరికి కళలు, కళాకారులు పద్నాలుగు, వేడుకలు లేదా జాతరలు పదిహేను, పాటలు లేదా గేయాలు, కళలు కళాకారులు, వేడుకలు జాతరలు
పాటలు గేయాలు ఇవి కూడా ఇంచుమించు మనకి ఇవి ఈ చాప్టర్లో కూడా మనం దీంట్లో తెలుసుకోవాలి. సార్ నాలుగవ దశరికి ప్రక్రియలు, లక్షణాలు, వివరణ. ప్రక్రియలు, లక్షణాలు, వివరణ అనే చాప్టర్ వచ్చేసరికి దీంట్లో ఇతిహాసము అంటే ఏంటి, పురాణము అంటే ఏంటి, ప్రబంధము అంటే ఏంటి, వచన కవిత 5, అనువాద కవిత 6, గేయ కవిత 7, గజల్ 8, వ్యాసం 9, శతకం 10, స్వీయ చరిత్ర 11, జీవిత చరిత్ర 12, సంపాదకీయం 13, విమర్శ 4, లేదా మినీ కవితలు 15. నాణీలు, మినీ కవుల తర్వాత చివరగా ఇతిహాసం, పురాణం, ప్రబంధము, వచన కవిత, అనువాద కవిత, గేయ కవిత, గజల్, వ్యాసము, శతకము, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, సంపాదకీయము, విమర్శ, నాణీలు లేదా మినీ కవితలు, దీని తర్వాత చివరగా మనకి కథ మరియు కథానిక. కథ మరియు కథానిక. అలాగే 16, రేడియో ప్రసంగం. 17, యాత్రారచన. 19, బుర్రకథ. 20, చూడాలి సార్, సంపాదకీయం, విమర్శ, నాణీలు, మినీ కవితలు, కథ మరియు కథానిక, రేడియో ప్రసంగం, యాత్రారచన, బుర్రకథ, దీని తర్వాత చివరగా యక్షగానం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 20 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నీ కూడా మనము ప్రక్రియలు లేదా లక్షణాలు లేదా వాటి యొక్క వివరణ అనే టాపిక్లో మనం చదువుదామండి. ఇవి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాలు. ఒక బ్రీఫ్గా మీకు ఒక 5 నిమిషాలు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మనం సిలబస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఒక్కొక్క చాప్టర్ గురించి మనం విశ్లేషణగా మనం చెప్పుకుందాం.